బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేట్ సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ స్వామి ఒక మాట అన్నారు మీరు శివం లేకపోతే మనిషి శవం అని శవం అఘోరాలు నాగసాధువులు ఇలాంటి వాళ్ళ దగ్గర కూడా మీరు వెళ్ళొచ్చు ఉన్నారు కామాక్షి అమ్మవారి ఆలయ దర్శనం ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నాగసాధువుల మీద చాలా ఫోటోలు కూడా పంపించారు ఇప్పుడు వస్తాం ఇగ రేవ దిగంబరులుగా వాళ్ళు ఉండి వాళ్ళు సాధన చేస్తారు మనుషులకు దూరంగా కొండల్లో మంచు లోయల్లో వీటిల్లో అన్నీ కూడా నాకు చాలా వీడియోలు కూడా పంపిస్తారు అసలు ఏంటి అసలు అఘోరాలు నాగసాధువులు మనం మేం చేసేది పూజలు మీరు చేసేవి వీటన్నింటికి అసలు వ్యత్యాసాలు ఏంటి వాళ్ళు ఎందుకు అలా దిగంబరులుగా ఉంటారు రకాలు ఉన్నారని చెప్పాను తల్లి ప్రతి కేటగిరీలోనూ జనంలోనే కాదు ఏ ఒక్క కేటగిరీలోనైనా సరే మూడు రకాలు ఉంటాయి మూడు నాలుగు రకాలు దొంగలు ఉంటారు దొరలు ఉంటారు అలాగని ఒకళ్ళు పెట్టి ఒకళ్ళు సందేహం చేయకూడదు ఎప్పుడు ఎవరికాడ ఏ విద్య దొంగ ఉందో ఎవరికి తెలియదు కంటితో చూసిందంతా నిజం కాదు చూడనింది అబద్ధం కాదు దాని వెనకాతల ఇంకొక పరిధి ఉంది అదే మనోనేతలంతో చూడమంటాడు అంటే నువ్వు చోదించి సాధించి తెలుసుకో సత్యం తెలుసుకొని మాట్లాడు తెలుసుకోకుండా నువ్వు మాట్లాడితే నాకు తెలిసిందే నిజమని అనుకుంటే ఎలాగవుతుంది కొన్ని కొనుమరుగులు ఉంటాయి కొన్ని బటార్ బయలుగా ఉంటాయి అంత మాత్రాన అది అబద్ధము కాదు ఇది నిజము కాదు దీనికి మధ్యకినే కసంత సార్థ చేయాలి వార్ధన చేయాలి దానికోసము మనం ప్రయత్నం చేయాలి ఒక మన అదృష్టం బాగుంటే సింపుల్గానే తెలుస్తుంది మన అదృష్టం బాగోకపోతే మనం ఎంత కష్టపడినా అది తెలియదు దాని రహస్యం ఏంటో మనకు తెలియదు అలాగా కొన్ని కొనుమరుగులు ఉంటాయి మీరు అఘోరాల దగ్గర కూడా వెళ్ళి కలిసినప్పుడు వాళ్ళు దిగంబరుగా సాధన చేస్తున్నవి మీరు చూస్తున్నారు ఎందుకు చనిపోయినటువంటి శవం నుంచి వాళ్ళు అది ప్రసాదంగా ఎందుకు తింటారు చెప్పాను కదా తల్లి అప్పుడు దశ మహావిద్యల్లోని ఇదివరకే మీకు చెప్పాను దశ మహావిద్యల్లోనూ ఒక అమ్మవారిని అవపోసన పట్టేటప్పుడు ఆ అమ్మవారిని ఆవాహం చేసుకోవాలనుకుంటే అది అమ్మవారిని శవాన్ని నైవేద్యంగా పెట్టి దాన్ని ప్రసాదం కింద స్వీకరించవలసి వస్తుంది అప్పుడు ఆ విద్యని అమ్మవారిని వీళ్ళకి ప్రసాద వీళ్ళకి వీళ్ళు నీలమవుతుంది అంటే అలా ఈ సాధనలో భాగంగా వాళ్ళకి ఎవరైనా గురువు గారు అలా చెప్తారా గురువు గురువు లేకుండా ఏ విద్య ఉండదు తల్లి గురువు లేకుండా విద్య అంటూ రాదు వచ్చినా అది నిర్విఘ్నం అంటే అలా శవం అక్కడ పెట్టి అది అమ్మవారికి నైవేద్యమైనటువంటి శవం అందులోని ప్రసాదం అది అమ్మవారికి నైవేద్యంగానే అలాగని పెట్టరాలు అలాగే పెట్టరు ఇప్పుడు ఒక శవం కాలుతుంది తల్లి శవం కాలుతున్నప్పుడు అక్కడే పూజ చేస్తారు ఇది ఇప్పుడు మీరు కూర్చున్నట్టుగా కూర్చుంటారు అవతల అక్కడ శవం కాలుతూ ఉంటుంది యువతలు ఇక్కడ ఇక్కడ ఇది అవుతుంటుంది ఈ మామూలుగా పూజా విధానం అంతా చేస్తూ ఉంటారు అంతా దీని చుట్టూరే జరుగుతుంటది ఈ శవంతోనే శవం చుట్టూరే జరుగుతూ ఉంటది జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా మంత్రోచ్చరణ ద్వారా నైవేద్యం అవునా ఏదైనా అన్ని పెడుతూ ఉంటారు ప్రతిదిన ఇలాగ మామూలు మంత్రోచ్చరణ ద్వారా పెట్టిన తర్వాత లాస్ట్లో అంత పూజ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు కొంచెం తీసుకొని ప్రసాదం కింద స్వీకరిస్తారు అది అంటే ఒక్కొక్క దశ మహావిద్యలు ఉన్నాయి కదా దశ మహావిద్యలో ఈ అమ్మవార్లు ఉన్నాయి కదా అమ్మవార్లు ఒక్కొక్క అమ్మవారిని ఒక్కొక్క రూపాన్ని ఒక్కొక్క విధంగా పూజించాలి ఆ ఒక్కొక్క విధంగా ఒక్కొక్క విధంగా పూజిస్తే ఆ విధంగా అందులోనూ దశ మహావిద్యలో తాంత్రిక తత్వానికి వెళ్తుందా తాంత్రిక తత్వం అంటే అది ఈ దశ మహావిద్యలో ఔపోసం పెట్టినలో పూర్తిగా ఎవరూ లేరు ఎందుకంటే ఆ మహానుభావులు ఎక్కడో ఒక్కడో ఉంటారు ఎందుకంటే అన్ని అమ్మవార్లు అన్ని ఒకసారి ఔపోసం పడడం అంతే కష్టము చాలా కష్టంతో కూడుకున్న పని మీరు చెప్పినట్టు ఈ దశ అంటే 10 అవతారాల్లో ఉన్న అమ్మవారు అనుగ్రహం పొందితే అప్పుడు వాళ్ళకి దశ మహాశక్తులు వస్తాయి అలాగే సమాజంలోనికి వచ్చి తిరగడం అనేది సాధ్యమవుతుందా వాళ్ళు కొంతమంది రారు కొంతమంది ఎక్కడో నూటుకో కూటుకో ఒక ఆయన వస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఏ కార్యార్థమైన వస్తారో మనకైతే వెళ్ళిపోతుంటారు ఏ కార్యం మీద వస్తారో ఏంటో అనేది ఎవరు ఇప్పుడు మీరు చూస్తున్నారు మీకు అంత టైం ఉండదు స్వామి వారి సేవలు మీకు సరిపోతుంది నేను ఒక లింక్ కూడా మీకు పంపించాను ఎంతవరకు అది మాతాజీ అక్కడ ఉన్నవారు మాతాజీలు కూడా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు మాతాజీలో కూడా ఉన్న కోయంబత్తూర్లో పంపించారు కానీ ఇట్లా ఉంటారా ఇలా మేకప్ వేసుకొని చిదాభస్మం ఒంటికి పూసుకొని జడలు వేసుకొని పూజ టైంలో జనాల్లోనికి వస్తారా జనాల్లోకి ఇంటర్వ్యూలు ఇస్తారా అయితే కొంతమంది రారు 90% ఎవరు రారు ఎక్కడో ఒకటో రెండో వస్తగులుతూ ఉంటారు అది అంతేగాని 90% ఇప్పటి వరకు రాలేదు ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ మీడియాలోనూ వీటిల్లోనూ బాగా ఇదైపోయి
కావాలని అలాగే ఎలాగని చెప్పేసి చాలా మంది బయటకు వస్తూ ఉంటారు. కొంతమంది వచ్చి అక్కడ స్వాట్ మార్గాన్ని ఉంటూ ఉంటారు. నిజానికైతే ఎక్కడ పెద్దగా రారు. వాళ్ళను కూడా నాగసాధువుల్లోను కూడా అగోరల్లోను కూడా వస్త్రములు మాత్రం కడతారు తల్లి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వేసుకుంటారు, ఎందుకంటే పూర్తిగానే వేసుకుంటారు తల్లి. కొంతమంది ఇలాగ గోవా పాగా టైప్ లో కొంతమంది కట్టుకుంటారు. అదంటే కొంతమంది బాగా బాగా సాధన అయిపోను పూరాగా పరిపూర్ణత పొందిన వాళ్ళు మాత్రం కొంతమంది దిగంబరంగా ఉంటారు. కుంభమేళా ఉంది, కుంభమేళాలో చూస్తే మీకు అర్థమవుతుంది తల్లి. మహాకుంభమేళా, ఆ మేళాలకు వస్తారు. ఆ మేళాకు వచ్చినప్పుడు కనిపిస్తారు. అప్పుడు వాళ్ళకు కూడా కొన్ని వస్త్రాలు ఉంటాయి తల్లి, ఇబ్బంది ఏం లేదు. కానీ కొన్ని కొన్ని పూజా కార్యక్రమాలు ఇవి చేసేటప్పుడు మాత్రం వస్త్రాలు ఉండవు. పూజా కార్యక్రమాలు చేసినప్పుడు మాత్రం వస్త్రాలు ఉండవు. జనాల్లోనికి వచ్చినప్పుడు అందరికీ వస్త్రాలు ఉంటాయి. మరి కొంతమందికి మాత్రం ఎక్కడో మరి అంత స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఎవరో ఒకరు ఉండవు అంతే. ఎందుకు ఈ పుర్రెలు వేసుకొని మెడలో లేకపోతే కార్లో పుర్రెలు వెలగట్టుకొని ఏం చెప్పాలని జనాలకి? వాళ్ళు మీరు చెప్తున్నది చాలా అతీతంగా అనిపిస్తోంది. వాళ్ళంతా కూడా పూర్తిగా నిస్వార్థానికి. కొంతమంది మాత్రమే తల్లి, అందరూ కాదు. అందులో కొందరు మాత్రమే గుప్తంగా ఉంటారు. కొంతమంది వాళ్ళు ధనం కోసం కానీ దేనికోసం కానీ ఆశించరు. వాళ్ళకి అసలు ఏం అవసరం లేదు. అవసరం లేదు, ఎందుకంటే కొంతమంది ఏమొచ్చి వాళ్ళు ఏమీ ఉండరు ఆహారం కోసం తప్ప. దొరికింది మాత్రమే తింటూ బతుకుతూ ఉంటారు. ఎవరో భిక్షాటకం చేస్తూ ఉంటారు. కొంతమందికి కొన్ని కొన్ని నియమకాలు ఉంటాయి. ఆ నియమకాల ప్రకారంగా వాళ్ళు గురువు ఏ విధంగా అయితే ఇస్తాడో వాళ్ళకి ఆ నియమకం, ఆ గురువు పరంపరంగా వాళ్ళు నడుస్తూ ఉంటారు. కొంతమంది అది గురు శాసనాన్ని ఎవరు ఉల్లంఘించేది లేదు. కనుక వాళ్ళకి అసలు కోరికలు ఇహలోకంలో అంటే మన మానవ సమాజం పైన ఆశలు అట్లాంటివి ఉండవు కాబట్టి దూరంగా వెళ్ళి బ్రతుకుతారు. వాళ్ళ అంటే వాళ్ళ స్నానం కానీ ఏమీ ఉండదు. వాళ్ళ జటలు కట్టేసి ఉంటాయి తల కానీ అంతా చితాభస్మం పైన ఒంటి పైన పూసుకోవడం కాదు, మొత్తం వంపుకొని అట్లా మనం చూస్తున్నాం కుంభమేళాలో. మీరు ఇంతకు ముందు నాకు పంపించిన వీడియోలో కూడా చూసాం ఈ ఐఫోన్లు లేకపోతే ఈ కార్లు లేకపోతే ఆశ్రమాలు కట్టడానికి మేము వచ్చాము, ఇవన్నీ నమ్మొచ్చా? ఇవన్నీ కాదని తల్లి, ఇవన్నీ వాళ్ళకి పుట్టిన బుద్ధి కాదు తల్లి. వాళ్ళ తర్వాత పక్కన ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి పేరం చేసి వీళ్ళే వీళ్ళకి అవన్నీ కొనిపించి ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మామూలు ఇలాంటి కోటేశ్వరులు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారు, వాళ్ళకి ఏదైనా సాయం కావాలని వీళ్ళని కోరారు అనుకో, వాళ్ళకి ఏదైనా వీళ్ళు సాయం చేశారనుకో, తర్వాత వీళ్ళకి ఖర్చు గిర్చు అంతా మొత్తం అంతా వీళ్ళకి ఏం కావాలన్నా ఆయనే చూసుకుంటూ ఉంటారు. వెనకదులుండే కంటికి కనిపించకండి. ఇప్పుడు అంత ఎందుకో ఉదాహరణకి నేను మీడియా ముందు అనకూడదు కొన్ని కొన్ని విషయాలు. ఎందుకంటే లేదు తల్లి, ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు గుప్తంగా ఉంటాయి తల్లి. ఎందుకంటే అవి మనం అనడానికి వినడానికి లేదు. ఎందుకంటే అయ్యా ఒకసారి నోరు జారింది అనుకో ఇలాడ దగ్గర అవి కొంపలు తగలబడిపోతాయి. కనుక అలాగనే ఇప్పుడు ఎవరెవరు ఇప్పుడు మహాత్ముడు మరి మోడీ గారు ఉన్నారంటే మొన్న ఆయన ఎలక్షన్కి ముందు ఆయన ఒక వామం చేయించారు. ఆ వామం చేయించేటప్పుడు ఇప్పుడు నాగసాధువులకి అందరికీ పెద్దవాళ్ళు ఉన్నారు కదా ఈ నాగసాధువులకి, ఆ నాగసాధు అకాడమీకి అస్సాం పీఠాధిపతి గోవిందగిరి మహారాజ్, తర్వాత అక్కడ కోయంబత్తూర్లో ఉంటారు మాతాజీ భవానీ మాత, ఢిల్లీలో ఉంటుంది మాతాజీ భవానీ మాత, ఈ నాగసాధులు వీళ్ళందరి చేత మరి యజ్ఞ యాగాదులు చేయించారు కదా వీళ్ళందరూ. మరి అంత పెద్దవాళ్ళు వీళ్ళ మరి ఇప్పుడు వాళ్ళందరూ ఆయన వెనకాతులు ఉండి వాళ్ళకి ఏం కావాలంటే అన్ని ఏ కావాలంటే వాళ్ళకి అన్ని ఆలయ ఏర్పాటు చేస్తారు. ఒక ఫోన్ కాల్తో మొత్తం అంతా డిసైడ్ అయిపోతుంటుంది. మరి ఎవరు చేయగలరు తల్లి? వాళ్ళు బట్టలే వేసుకుంటారు లేండి ఇక మామూలుగా కాదు. ఇప్పుడు లగ్జరీ జీవితం అనుకుంది. ఆయన ఒకసారి నాకు అక్కడికి వచ్చి వెళ్ళినందుకే లక్ష రూపాయలు ఖర్చు అయింది. ఆ గోవిందగిరి మహారాజు నేను 3 సంవత్సరం మన దగ్గరికి మన ఆలయానికి వచ్చారు. మనల్ని చూసి ఇంకా నైనా వస్తాను నైనా నువ్వంత సేవ చేస్తున్నావు రాకపోతే ఎలా ఉంటుందని వచ్చారు. వచ్చి ఒకరు ఒక వచ్చి నా దగ్గర 5 రోజులు ఉన్నారు. 5 రోజులు ఉంటే ఆ 5 రోజులకి వామానికి వామం చేయడానికే 50,000 అయిపోయింది తల్లి, ఓన్లీ వామం ఖర్చుకే. తర్వాత ఏమొచ్చి ఆ 50,000 నీకు ఎలాగ వచ్చాయని మీరు కూడా నాకు కూడా ఎవరో మీనటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు మంచి జరుగుతుందా ఈ విధంగా సంక్రమించింది. ఇదే మా ఇంట్లో చెప్పుకోదు మేము తెచ్చేసింది ఏం కాదు. కారణం ఏంటంటే ప్రతిదానికి ఒక లెక్క ఉంటూ ఉంటుంది తల్లి. అందులో ఈ విధంగా వెనకతలుండి ఎంతో మంది ఎవరు వెనకతలు ఏ బ్యాక్గ్రౌండ్ ఉండి ఎంత మహానుభావులు ఎవరు ఏ విధంగా నడిపిస్తుంటారో తెలియదు కదా తల్లి. వీళ్ళకి వశీకరణ శక్తులు ఉంటాయా? కొంతమందికి మాత్రం ఉంటాయి తల్లి, కొంతమందికి. అంటే మంచికి విరుద్ధంగా చేసేటివి కదా. సరసద్రంగా 99% ఎవరు చేయరు తల్లి. లోకానికి విరుద్ధంగా ఎవరు చేయరు. ఎవడో ఒక్కడు మాత్రమే దరిద్రుడు చేస్తాడు ధనం కోసం గినం కోసం, మిగతా వాళ్ళు ఎవరు చేయరు.
అలాగే ఇలాగ అంటారు కానీ అన్ని కూటకమే. అలాగైతే నేను ఇప్పుడు అక్కడికి వెళ్తుంటాం రోజుకి కలిసి మెలిసి తిరుగుతూ ఉంటాం అడుగుతూ ఉంటాము. నేను ఎక్కడ నన్ను చూసినంతమంది కలిసినంతమంది ఎక్కడ ఏ అన్నీ ఎవరికి చేసిన విధానం కనిపించలేదు. ఎక్కడ ఎంత కొద్ది కూడా ఏ అన్యాయం చేసే విధానం భయపెడతాను భయపిస్తాను అవన్నీ భయం పడిన వాళ్ళందరూ భయం పెడతారు తల్లి. నీకు భయమే లేదు ఏం భయం పెడతావు ఏం చేస్తావు ఉన్న ఆలయానికి రాలే మిమ్మల్ని చూద్దామని ఎందుకు ఎందుకు ఏం భయము ఇప్పుడు ఏం భయం ఉంది ఇప్పుడు దేవుడే నా ఎంత ఉన్నాడు అని అంటే ఏముంది భయము. ఆ అమ్మ మనల్ని ఏం చేసేస్తారు మనల్ని మనం వాళ్ళకి ఏమేమి చేసాము మనల్ని ఏమేమి చేయడానికి ఏమైనా చేయడానికి ఏం చేసాము ఏం చేయలేదు కదా. ఇప్పుడు మేము మిమ్మల్ని వెతుక్కొని వచ్చాం మీలాంటి పరమ భక్తుల్ని కొంతమందికి చూపిస్తే ఇప్పుడు మరి ఏంటి దేవుడు అనేది తెలుస్తుంది. ఇప్పుడు మీనా మీరు వచ్చారు ఇప్పుడు మీ సంరక్షణ అంతా మాలోనే మాకాడ ఉంది కదా. ఇప్పుడు మిమ్మల్ని జాగ్రత్తగా పంపవలసిన బాధ్యత మాదే కదా. మరి అలాగనే వాళ్ళు కూడా వచ్చారని ఏదో వీళ్ళు వాళ్ళు ఇచ్చికించినందుకు రకరకాలుగా ఏది అడిగితే మీరు అంతకీ అలాగంటే నేను ఇచ్చేస్తాను ఇచ్చేస్తానని అంటారు అంతే. ఆ చేయడానికైనా చూడడానికైనా ఉండడానికైనా ఉండడానికి వీళ్ళకి మనసు సాగదు చేయడానికి వాళ్ళకి అంత సింపుల్ ఏం కాదు అంత బే చేయరు అవన్నీనే. ఇప్పుడు మాట్లాడితే నోరాడితే మాటలు పనులు ఆడిపోతాయి తల్లి అది అంత బేగా అయిపోతే ఇంకేం అలాగైతే ఇప్పుడు అంత లోకం అంత అలకుల్లం అయిపోదా ఎవరు మటుకు తోచినట్టుగా వాళ్ళు చేస్తే అవన్నీ ఏది కూడా ప్రతిది కూడా వాళ్ళ గురువు ఆధీనం అయినట్ల మీద ఉంటూ ఉంటుంది. ఎవరు కూడా అంత తప్పుగా ఎవరు చేయరు. ఎవరో చెప్తున్నాను కదా తల్లి ప్రతి ఒక్క దాంట్లోనూ రెండు మూడు కేటగిరీలు ఉంటాయి. కొందరు మాయగాలు ఉంటారు కొందరు మంచి వాళ్ళు ఉంటారు. ఒకడు సెడికి పాటు పడతాడు ఇంకొకడు మంచికి పాటు పడతాడు. మాకు తెలియలేని సబ్జెక్ట్ కాబట్టి ఒక అఘోరి వచ్చారు ఆమె ఏదో పూజలు చేస్తున్నారు ముత్యాలమ్మ గుడిలో పూజలు చేశారు అంటే అంతవరకు అందరు గౌరవించారు. తర్వాత మీడియా ముందుకు వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చి మాకు ఇలా అవుతుంది అలా అవుతుంది లేకపోతే మాకు అతీత శక్తులు ఉంటాయి మేము శవాల్లో పీస్ అవి తింటాము గురువు ఏదిస్తే అదే తింటాము. అవును అవును అవన్నీ చెప్పుకోవాల్సిన పని లేదు కదా తల్లి. ఇప్పుడు తింటే తిను నిన్ను ఎవరు వద్దన్నారు ఎవరైనా వద్దన్నారా నువ్వు ఏం చేసుకుంటావు నువ్వు చేసుకున్నది ఏదో చేసుకుంటాను నువ్వు నేను చేసుకున్నది ఏదో చేసుకుంటాను నన్ను ఏం చేసుకుంటాను నీకెందుకు నువ్వేం చేసుకుంటావు నాకెందుకు నేనేమో నిన్ను అడిగానా నన్ను కోరుండి చెప్పవలసిన పని నాకు లేదు కదా. అంటే నా గొప్పతనము నాకు ఎంత ఉంది ఎంత ఉందని చెప్పించుకోవడమే తప్ప అది దానివల్ల ఉపయోగం ఏముంది. నువ్వు వచ్చినవాడు ఉన్నవాడు ఎక్కడా చెప్పుకోడు ఎందుకంటే ఆయనకి అది అవసరం లేని పని. ఇప్పుడు ఒకరు ఉన్నారు తల్లి ఎవరికో ఒకరు ఇప్పుడు మీరు చెప్పిన విధానంగా ఎవరికో ఒకరికి ఏ విద్య వచ్చో వాళ్ళు ఎవరో తాంత్రిక విధానం చేశారనుకో ఈయన చెడుకు ఉపయోగించాడు ఇంకొక అదే విద్య నేర్చుకున్న ఆయన ఇంకొకరు ఈయనకు బాగు చేశాడు. ఈయన చెడుకి ఈయన చెడుకు పాటు పడ్డాడు ఆయన మంచికి పాటు పాడ్డాడు. ఇప్పుడు అందులో తప్పేముంది ఈయన్ని తిడతావు ఆయన పొగుడుతావు ఇంకేముంది ఇద్దరు నేర్చుకుంటూ ఒకే విద్య. మీరు ఇంతమంది నాగ సాధువుల వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు ఎట్లా మాట్లాడతారా మనతో అడుగుతారా ఏంటి అసలు ఏం నడుస్తోంది తెలుసుకునే ప్రయత్నాలు ఏమైనా చేస్తారా మనతో మాట్లాడతారా? మాట్లాడతారు తల్లి కొంతమంది అందరూ బాగానే మాట్లాడతారు. అవసరమా అంటే రాజకీయాలు అలాంటివి ఏం మాట్లాడతాయి రాజకీయాలు ఇలాంటివి ఏవి మాట్లాడరు తల్లి అచ్చే అసలు రాజకీయాలు వాళ్ళు మాట్లాడేది ఏముంది ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటారు ఏవో వాళ్ళు పురాణాల గురించి మాట్లాడతారు లేదంటే వాళ్ళ తాలూకా గురు పరంపరంగా ఏవో వాళ్ళ తాలూకా ఈ పూజల గురించి తతంగాల గురించి ఏట్ల గురించి మాట్లాడుకుంటారు లేదంటే స్నేహం తెలిసిన వాళ్ళైతే కలిసి ఉంటారు కలిసి ఏదో పూజ పునస్కారం చేసుకుంటారు ఏదో కుండు కాడ దొరికిన కాడ కలిసి తింటారు. మామూలు నార్మల్గా ఉంటుంది తల్లి అంటే అప్పుడు మన ఆసాం అటు సైడ్ ఫుడ్ కదా నన్నా కాదు కదా గంజాయి కాలుతారు గంజాయి అది కాలుతారు గంజాయి ఇవి ఇవన్నీ మాసాలు గంజాయి ఇవన్నీ మామూలే అవన్నీ వాళ్ళకి నార్మల్ కొత్తగా అనిపిస్తుంది అంతే మనకి చూడండి తెలియని వాళ్ళకి కొత్త తెలిసిన వాళ్ళకి అంత. ఈ తతంగం అంతా మీకు ఇప్పుడు లైవ్లో కావాలనుకున్న తెల్లారికి ఈ టైం కానీ ఇప్పుడు తారాపేట వెళ్ళారంటే తారాపీఠ వెళ్తే 24 గంటలు ఉంటారు అక్కడ అక్కడ మొత్తం విధానం అదంతా సుశానం అంతా దీపాలు పెట్టుకొని అందరూ ఎవరి పూజల్లో వాళ్ళు ఉంటారు ఎవరో కష్టాల్లో ఉన్న వాళ్ళు కొంతమంది కష్టాలు చేయించుకుంటారు మరి కొంతమంది ఏమొచ్చి ఇదిగో వాళ్ళు ఏమైనా ఎవరికైనా ఇప్పుడు మీరు చెప్పిన విధానంగా ఎవరికో చెడు చేయాలనుకుంటే ఈ ఎవరో తాలూకులు వీళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళ తాలూకులో వాళ్ళకి చెడు పనులు చేయించుకుంటారు ఇవన్నీ కామన్గా ఉంటాయండి. ఈ సత్యం అంతా ఈ తతంగం అంతా కల్పించాలనుకుంటే మీకు తారాపేట వెళ్తే చాలు.
తారాపేట వెళ్తే తారాపేటలో పాట భాగాల్లో కనిపెడతారు, మొత్తం అందరూ అక్కడే ఉంటారు. ఓ పక్క ఒక సభక సేవ, ఓ పక్క శ్మశానంలో కాలుతుంటారు. ఆ శ్మశానం నిండా వాళ్ళే ఉంటారు తారాపేట. మళ్ళీ కాశీ ఉన్నదంటే కాశీ నార్మల్, కాశీలోనూ అడప దడప కనిపించినట్టు కనిపిస్తుంటారు, పెద్దగా కనిపించరు. అంటే అవతల పక్క ఉంటారు, అవతల పక్క ఉంటారు. ఇక్కడ ఈ హరిశ్చంద్ర ఘాట్ కూడా కొంత కొన్నిసార్లు తగులుతారు. తర్వాత ఏమొచ్చి ఇక్కడ మణికర్ణిక ఘాట్ కూడా ఉంటారు. ఇప్పుడు వాళ్ళు చేసేది శివుడినే నమ్ముతారు, దిగంబరుడు ఆ పరమశివుడికే అంకితం మా సాధన అంటారు. ఇప్పుడు మీరు చేసిన పూజ, మీరు అసలు ఆలయం కట్టాలన్నా స్వామివారికి నిత్యం అభిషేకాలు పూజలు జరగాలన్నా కనీసమైన జ్ఞానం మంత్రాలు ఇవన్నీ నేర్చుకోవడం, ఉచ్చరిస్తూనే మీరు అంత కార్యక్రమాలు చేశారు. మేము నార్మల్గా ఇంట్లో పూజకి లేకపోతే ఆలయానికి వెళ్ళినప్పుడు శివుడిని నమ్ముతాం. ఏంటి మూడింటి దగ్గర ఏ తేడా లేదు తల్లి? పరమేశ్వరుడు ఏం చెప్తుండో, నీకు ఏది పలికింతన్నా దానితోనే పలుకు. వచ్చిన వాడు చదువుకున్నాడు చదువుకున్నాడు చెప్తాడు, చదువులేనాడు చదువులేనాడు చెప్తాడు. ఏ ఏ విధానం వచ్చిన వాడు ఆ విధం చెప్తాడు. వ్యాధం వచ్చినప్పుడు వ్యాధంలో మంత్రం చదువుతాడు, వ్యాధం రానప్పుడు నార్మల్గా చెప్తాడు, మామూలుగా చెప్తాడు. మామూలుగా ఉన్నవాడు మాటల ద్వారా చెప్తాడు, తండ్రి నువ్వే భారం నీదే భారం నాకు ఏ కష్టం నష్టం ఎక్కడ చూసుకురా బాబు అని దాన్ని పెడతాడు. అంటే ఎవరినైనా ఆ రకంగా చూస్తాడు, ఎవరు ఎంచుకునే దారి వాళ్ళకి గొప్పగా అనిపిస్తుంది. నేను వెళ్ళే దారి నాకు గొప్పగా కనిపిస్తుంది, నువ్వు వెళ్ళే దారి నీకు గొప్పగా కనిపిస్తుంది. ఎలా సాధ్యమవుతుంది మీకు రెండు చేతులు లేకుండా ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నారు? అసలు ఈ టెంపుల్ చూస్తే ఒక మనిషి అసలు ఏమి ఆర్థికంగా కూడా ఏమి లేని వ్యక్తి కట్టించిన ఆ పరిస్థితే కనబడదు, ఏదో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నట్టు అనిపిస్తుంది. అసలు మీ శక్తి మీ బలం ఏంటి? అసలు ఏ బలం అనేది వేసే తినదు అంత శివయ్యతల్లి. నేను ఎవరికాడికి వెళ్ళను, ఎవరికాడికి వెళ్ళి ఒక రూపాయి దానం ఇవ్వండి అని అడగను. నేను చేసే పని ఇతరుల మీద మోపను. నేను ప్రతి సోమవారం అక్కడ చెప్పాను కదా మహేంద్రగిరి పర్వతం మీద వాళ్ళకి చేసే పని, వాళ్ళు అడవిలో ఉండే మాకు 10 మందికి అన్నం పెట్టారు, అంతే ఊళ్ళో ఉండి మనం కనీసం ఒక్కరికైనా పెట్టలేము అన్నం అని ఆలోచించి ముందు 10 మందితోనే పెట్టాలని సంకల్పం చేసి అలాగలాగని ఇప్పుడేమొచ్చి కరోనాలను కూడా మొత్తం మన సేవా కార్యక్రమం ప్రతి సోమవారం కూడా 200 మందికి అన్నదానం చేస్తూ ఉంటాం. గుడికి వచ్చిన భక్తులకి రోడ్డు మీద ఉన్న అనాథలకి ప్యాకింగ్ చేసి రోడ్డు మీద అన్ని దిక్కలకి ఆహారం పంపిణీ చేస్తుంటాం. మనం చేసే ఈ మహత్తరమైన పుణ్య కార్యక్రమంలోనూ నీ మనసుకు నువ్వు నచ్చితే నువ్వు అనిపిస్తే ఆ శివయ్య నడిచే దారిలో నడుద్దామని అంటే స్వామి నేను బియ్యం ప్రకటిస్తాను, లేదా నేను నేను ప్రకటిస్తాను, లేకపోతే నేను ఇంకోటి ఇస్తాను ఇంకోటి ఇస్తాను. ఎవరు వాళ్ళకి నచ్చిన ఇస్తారు. మనం చేసే పుణ్య కార్యక్రమం వాళ్ళు భాగస్వాములు అయ్యి అలా కర్మ తుంచుకోవాలనుకున్న వాళ్ళు మనతో పాటు భాగస్వాములు అయ్యి వస్తూ ఉంటారు. అలా కర్మ దాచుకోవాలనుకున్న వాళ్ళ కర్మను వాళ్ళే ఉంటారు. మనం మాత్రం ఎక్కడికి వెళ్ళము, కానీ అందరికీ మాత్రం ఉంటుంది ఎక్కడికి వెళ్ళకంట ఎవరిని ఏమి అనకంట చేయకంట ఎలాగ వస్తుంది ఏంటి వస్తుంది చెప్పాను కదా అంతా శివయ్యదే. నేను పని నాది కాదు ఫలితము నాది కాదు తల్లి, నాది కాదు దానికోసం నాకెందుకు ఆలోచన. పని నాది కాదు ఫలితము నాది కాదు. ఏ జన్మ రుణానుబంధము ఏ జన్మ కర్మ ఫలము ఈ జన్మలో నీ కర్మ అనుభవిస్తున్నాయి. ఈ కర్మ పోవాలి పోవాలని చెప్పేసి మనం తాపత్రయం పడుతున్నాం, ఇంకా వేరే వాళ్ళ కర్మలు మనకెందుకు తల్లి. శివయ్య చివరికి ఒక మాట అంటే మేము ఆ ప్రదేశానికి మేము వెళ్ళలేదు, వెళ్ళే అవకాశం ఆ శివుడే మీకు కల్పించారు కాబట్టి నాగ సాధువులతో లేకపోతే కొంతమంది అఘోరాలతో లేకపోతే చూడలేని హిస్టారికల్ పురాతన దేవాలయాలు సందర్శించే భాగ్యం కూడా మీకు వచ్చింది. ఆ కామాఖ్య అమ్మవారి అలాగే కుంభమేళ ఇవన్నీ కూడా మీరు చూసి వచ్చున్నారు కాబట్టి అసలు నాగ సాధువుల జీవన శైలి ఎలా ఉంటుందంటే ఒక మాటలో ఏం చెప్తారు, మహిళలు అయితే ఎలా ఉంటారు, అసలు వాళ్ళ మధ్య డిస్కషన్స్ ఏం నడుస్తాయి, అసలు ఒకరికొకరు సంబంధంగా ఉంటారా లేకపోతే ఎవరి ప్రపంచం వాళ్ళదేనా మళ్ళీ అక్కడ కూడా? అంటే గురువు పారంపర్య గురువు ఆధ్వర్యంలో ఉంటారు తల్లి అందరు కూడా. ఒక ఒక గురువుకు సంబంధించిన వాళ్ళు ఆ గురువుతో పూజా పురస్కారాలు చేసుకుని వాళ్ళ పరిధిలోనే వాళ్ళు ఉంటారు. ఈ ఇంకొక గురువు పర్వదం ఒక బంధం, వీళ్ళందరూ ఏదైనా కుంభమేళ మేళలో లేకపోతే ఏదే విధంగా కలిసినప్పుడు అందరూ ఒక ఐక్యం వచ్చిందా మామూలుగా ఉంటారు. ఏదో కలిసి తినడము కలిసి వేసుకోవడము పూజా కార్యక్రమం అంతే తెలిసిన వాళ్ళు అలాగే ఉంటారు. మనకి వేదాలు అవి నేర్చుకోవాలంటే వేద పాఠశాలలు అవి ఎలా ఉన్నాయో వాళ్ళకి ఒక గురువు అండర్లో ఒక ట్రైనింగ్ జరిగినప్పుడు, ఇప్పుడు మనం మామూలుగానే మన ఊరు నుంచి ఒకరు వెళ్ళారు అనుకోండి, మాకు ఇది అసలు నచ్చలేదు, ఈ సొసైటీ నచ్చలేదు, ఈ ఫ్యామిలీ వద్దు, నేను ఎక్కడికో దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని నాగ సాధువు అయిపోవాలి అనుకున్నారు, అది కావాలి అవలేరు కదా, ఎందుకు అయిపోతారు అవల? అలాగంటే ఎల్లుకి అందరికీ గంగిరెద్దు మెళ్ళలో అలాగేసి తగ్గించేది కాదు కదా. ఎందుకంటే ఆయన గురువు కాడప్పుడు
ఎన్నో ఎంతో సేవ చేయాలి, ఎంతో నమ్మకం కుదరాలి, ఆయన ఇచ్చే విద్య మనం నిలబెట్టగలమా నిలబెట్టుకోలేమని ఉండాలి, చూసుకోవాలి. అవన్నీ చూసిన తర్వాత ఆయన మనసుకు నచ్చితేనే ఆయన శిష్యుడిగా యాక్సెప్ట్ చేస్తాడు. ఆయనకు మనసుకు నచ్చకపోతే ఎవడ శిష్యుడు కూడా యాక్సెప్ట్ చేయడు కదా. మరి మామూలుగా ఈయన నాకు ఇచ్చేయండి సాధన తర్వాత మేము వెళ్ళిపోవాలి, మాకు ఇదంతా కష్టంగా అనిపిస్తే వదిలేస్తారా? వదిలేడం అంటే వదిలేసిన ఈయన 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 పోతాడు. ఆయనకేముంది, వాళ్ళు ఈయనే మనసు స్థిరంగా ఉండదు, పిచ్చెక్కి పోయి పోవడమో లేకపోతే ఏదో రకరకాలుగా ఇలా కావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆయనే ఈయనే ఇబ్బంది ఉంటుంది. గురువుకి ఏమవుతుంది? గురువు భావన ఉంటాడు, ఈయన నేర్చుకుంటాడు, చెప్తారు. నువ్వు ఇప్పుడు మాస్టర్ ఉన్నాడు మనకు చదువుకు వెళ్తాము, మనం విద్య నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నాడు, విద్య నేర్చుకున్నాడు చదివినోడు పాస్ అవుతాడు, చదవలేనోడు ఏమో ఫెయిల్ అయిపోతాడు అంతే. పాస్ అయినోడు ఏదో జాబ్ చేసుకుంటాడు, ఉద్యోగం చేసుకుంటాడు, అది బాగానే బతుకుతాడు. ఈ పాస్ అవ్వలేనోడు కూడా నేను చదివాను, నేనే చేసిన అచ్చేసిన ఇచ్చేసిన ఇక్కడే ఉంటాడు, ఈ పనులు చేస్తాడు. నేను చదువుతాను చదివాను నేను అంతరు కానీ నేను చదవలేను అంతరేటే. మరి అక్కడ కూడా అంతే, పూర్వస్థితిలోకి వెళ్ళివాడు వేరా. గతంలో కూడా ఒక మాట చెప్పారు, కామాఖ్య అమ్మవారి ఆలయం ప్రతి ఒక్కరు ఒక్కసారైనా దర్శించవలసింది, ప్రతి మహిళ జీవన శైలిలో వచ్చే ఆ ఒక మార్పు, నెలసరి మార్పు అనేది కూడా ఒక పవిత్రానికి సంబంధించినటువంటి కార్యక్రమం. అది మీరు అర్థం చేసుకోవాలంటే కామాఖ్య అమ్మవారిని దర్శించాలి. ఒక్క మాట ఏం చెప్తారు అసలు? అది సత్యం కదా తల్లి. ఇప్పుడు దేవుడు ఉన్నాడు లేడు అనే వాళ్ళకి మనకి ఇప్పుడు అంత మాధ్యాతంగా మాట్లాడుకునే వాళ్ళకి బూటకో నాకు అనిపిస్తుంది. అది ఒకటి, కామాక్షి అమ్మవారు ఒకటి, జ్వాలమ్మకు ఒకటి, భైరుడు టెంపుల్ అక్కడ ఏదో ఊరు పేరు నాకు తెలియదు అక్కడ ఒకటి, మన శనిసింగనాపల్లి ఒకటి, ఇవన్నీ కూడా మీతో పాటు మేము ఉన్నాం సుమా అని సత్యాన్ని తెలియజేసినవి. అట్లు ఉంటే మేము దేవుళ్ళమే కానీ నిరంతర ప్రక్రియ జరుగుతూ ఉంటుంది కామాక్షి అమ్మవారి. మరి అక్కడ నిరంతరం రాదు, సంవత్సరానికి ఆరో నెల ఐదో తారీఖు, ఆరో నెల మూడు నాలుగు ఐదు, ఐదు రోజులు బాండ్ కార్యక్రమం, మూడు రోజులు ఆలయం బంద్. మామూలు మన స్త్రీలకు ఎలాగ ఋతుప్రవణం అవుతుందో అలాగ అవుతుంది అనమాట. అది ఐదు రోజులు ఆలయం బంద్, మేళా పండుగ జరుగుతుంది. అప్పుడు ఈ తాంత్రిక విధానానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా సాధన అక్కడ ఒక్కసారి ఓం నమస్తే అంటే వంద సార్లు అనేటట్లు, వంద సార్లు నామ ఉచ్చారణ పలికేది, అది వంద సార్లు చేస్తే వెయ్యి సార్లు పెరిగింది, అంటే డబల్ డబల్ అన్నమాట. అక్కడ ఆ శక్తి అంత వేగ త్వరగా అవుతుంది అన్ని విద్యాలు అక్కడ ప్రతి ఒక్కరూ అందుకే బేగి అక్కడికి వెళ్తారు, అక్కడికి తారాపీఠం అక్కడికి, ఎందుకంటే సాధన బేగి బేగి అవుతుంది. కాశీ కూడా వెళ్ళాలి, వెళ్ళకపోతే వాళ్ళ సాధనలో వాళ్ళు పరిపూర్ణత పొందలేరు. ఎవరైనా కొన్ని కొన్ని పుణ్యస్థలాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళాలి. గురువులు చెప్తూ ఉంటారు పలాన దగ్గరికి వెళ్ళినైనా అక్కడ సాధన చేసుకో, అక్కడ నెల రోజులు రెండు నెలలు పది రోజులు ఐదు రోజులు ఆయన గురువు ఒక చెప్తాడు సంఖ్య, ఆ సంఖ్య ప్రకారంగా అక్కడికి వెళ్ళి వాళ్ళు సాధన చేసుకొని వాళ్ళు అనుకున్నది సాధించుకొని వాళ్ళు తిరిగి వస్తారు. మీరు మాత్రం ఇలా ఉంటారు, కనీసం తల కూడా దువ్వుకోకుండా ఇవి స్వామివారిని మాత్రం ఎంతో అందంగా అలంకరిస్తారు. ఎందుకు మీరు ఎంత సింపుల్గా ఉండాలనుకుంటున్నా? స్వాములు కూడా వస్తున్నారు జడలు కట్టేసి తల, ఎందుకు ఏం చెప్తాను? ఏం చెప్తాను తల్లి, ఏం చెప్పడానికి ఏం లేదు. మరి ఆ శివై మన దేనికి పంపించడం, ఏం అర్థం పండు, మరి దేని దేని మీద మనసు పంపించడం, అంత విరక్తి ఒంటి మీద బట్టలే శిరాకనం ఉంటాయి, ఎందుకు వచ్చింది ఏటి రాదు ఎంటర్ల కోసం ఎందుకు ఎంపల్లాడడం, మరి ఆయనకి అంతవా, అది మన ఆశతో చేస్తూ ఉంటాం అంతే, అలా చెయ్యాలి ఎలా చెయ్యాలని. మరి ఈసారి కార్తీక మాసంలో ఎలా జరగబోతున్నాయి పూజలు? ఇక్కడ పూజలు బాగానే అవుతుంది తల్లి, ఎందుకంటే శివపార్వతుల కళ్యాణం పెట్టాను, తర్వాత ఏమొచ్చి హగూర నాగనాథ్ బాబా గారితో వామం పెట్టాము, మహారుద్ర వామము, కాళీమాత వామం పెట్టాము. ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ అగోర? ఆయన అంటే ఆయన సాధన అన్ని కాశీ అన్ని వెళ్తూ ఉంటారు, ప్రస్తుతం ఉండడం మాత్రం హైదరాబాద్లో ఉంటాను, హైదరాబాద్ నుంచి మన ఆంధ్ర ఆయనే, ఆయనతో ఇక్కడ కార్యక్రమం పెట్టాము. రేపు కార్తీక మాసం మళ్ళీ నాసు సోమరులు 10,000 మందికి అన్నదానం, 10,000 మందికి నాసు సోమరు ప్రతి సంవత్సరం అవుతూ ఉంటుంది అంతే. అది అలాగ వెళ్తుండే శివయ్య అలా చేయించుకుంటుండ కార్యక్రమం, నాలుగు సోమవారాలు పూజగా ఫస్ట్ సోమవారం సింహద్రప్పన్న కాకి స్థానం ఇస్తాం, మన సింహద్రప్పనికి ఆయనకి గంగస్థానం ఇస్తాం 108 బిందులతో, తర్వాత అక్కడ నుంచి మూడో సోమవారం కళ్యాణం, నాలుగో సోమవారం మామూలు పూజా కార్యక్రమం ఉంటాయి, ఆ మూడో సోమవారం పూజా కార్యక్రమం, నాలుగో సోమవారం అన్న సోమవారం. మాట అడగాలనుంది, ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నా కూడా ఏదొక రకంగా అంటే దేవుడి ఆలయంలో ఉన్నాం, స్వామివారు ఉన్నారు, మనకేం భయం లేదు. గతంలో ఆలయం కూడా లేనప్పుడు
చాలా అడవిలో ఉంది కదా, భయమేసేది కదా. లే తల్లే, భయం అనేది ఏం లేదు. ఏముంది, ఎందుక చెప్తాను కదా, ఊపిరి పోతే ఊరుబడి పారి వచ్చిందని. మరి ఆ శంకరుడే మన దగ్గర ఉన్నాడు, ఏం చెయ్యాలన్నా ఆయననే. అందుకే శివుడు ఆజ్ఞ లేనిది శివ అయిన కొట్టగల అంటారు. కావాలన్నా ఆయన కోసం ఏం చెయ్యాలన్నా ఆయన్ని అడిగేసేవాళ్ళు. అంతే, మనకైతే ఇంటికాడ నుంచి ఎప్పుడు ఈ ఆహారానికి వెళ్తే ఆహారానికి లోటు లేదు, ఇంకా మనకు కావాల్సింది ఏముంది. థ్యాంక్ యూ సో మచ్ శివయ్య గారు, మీకోసం అలాగే మాకు తెలియలేని చాలా విషయాలు చెప్పినందుకు. హరివో.